ఇక్కడ నేను హాఫ్ కిలో దాకా కూడా చేపజాన తీసుకున్నాను ఫ్రెండ్స్. అందులోకి ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను. ఇందులోకి స్పైసీ అయితే అవ్వదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి చేప అనేది కొద్దిగా నీచు వాసన వస్తుంది కదా, ఆ వాసన అదే పోతుందన్నమాట. అలానే కొద్దిగా సాల్ట్, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ దాకా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు అందులో ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కూడా జీలకర్ర యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కూడా గరం మసాలా యాడ్ చేసుకోండి. అలానే ఆచి చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను, కొద్దిగా యాడ్ చేయండి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కూడా ఆచి చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. అండ్ అలానే ఆచి వాడితే మటన్ మసాలాని కూడా మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది, అది కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. మనం వేసిన మసాలాలన్నీ కూడా జనకి పట్టే విధంగా మనం శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. కొంతమంది దీన్ని చనా అంటారండి, సో యాక్చువల్లీ అది జనా అనమాట, సో అందుకని చెప్పి నేను జనా అంటున్నాను. సో ఇప్పుడు దానికి పట్టే విధంగా కలపాలి. అక్కడ ఏంటి నా హ్యాండ్ కనిపించట్లేదు అని అనుకుంటున్నారా, మాది అది మా మదర్ హ్యాండ్ అనమాట, ఎందుకంటే నేను మెహందీ పెట్టుకున్నాను అనమాట, అందుకని చెప్పేసి మా మదర్ కలుపుతున్నారు. ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు 1/2 అవర్ పాటు కూడా దాన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకుని అందులోకి ఆయిల్ హీట్ చేసుకోవాలి. అలానే 1-2 పచ్చిమిర్చిని చీల్స్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి. అలానే వీటిని లైట్గా ఫ్రై చేసుకోవచ్చు. సో చూసారు కదా, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కూడా వేగిపోయాక మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న జనం తీసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. జనని యాడ్ చేసుకున్నాక ఒక లిడ్ పెట్టుకుని 1-20 మినిట్స్ పాటు కూడా దాన్ని ఫ్రై అవ్వాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే జన ఫ్రైస్ రెడీ అయిపోయింది. సో దాన్ని లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తీసుకుని గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జన ఫ్రై ప్రిపేర్ అయిపోతుంది. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, నాకైతే చాలా బాగా నచ్చింది. దాన్ని ఒక లెమన్తో తీసుకుంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది. లెమన్ తీసుకుంటే చాలా బాగుంటుంది, పులుపులుగా ఎంతో టేస్టీగా, చాలా ఇష్టం, నాకైతే చాలా ఇష్టం. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఎవరైతే మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి పక్కన బెల్ ఐకాన్ ఇక్కడ క్లిక్ చేసేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్ని ఇక్కడ మీకు వచ్చేస్తాయి.